ఏమయ్యా అంధుడా అని పిలిచాడు. ఓ కళ్ళు లేనివాడా, నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు. అవమానించాడు విదురుణ్ణి కురుక్షేత్రానికి ముందు. అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్యభాగాన్ని నువ్వు పెదనాయనవయ్యుండి కూడా కబళిస్తే ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్నవారు మిగలకుండా చంపేవతల పారేస్తే దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున, పుట్టుగ్రుడి, నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి కరకుడు అయ్యావురా, ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడావా అని అడిగాడు. ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిని బతుకుతున్నావురా అని అడిగాడు. కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. నీకు ఇంత వయస్సు వచ్చింది, నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, నీవారన్నవాడొక్కడు లేడు. ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు, తింటున్నావు, దేనికి తింటున్నావు, ఇంకా బ్రతికేద్దామని. అలా తినేసి కూడా బ్రతికేస్తావురా, నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది, నీ కళ్ళు పుట్టుకతో కనపడవు, ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు, ప్రాణాలు చచ్చిపోతావు, ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు, ఉండకపోయినా చచ్చిపోతావు, బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో, ఎందుకు ఈ బ్రతుకు నీకు, నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర దిక్కు వెళ్ళిపో, ఎవ్వరి కోసం చూడకు, వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు, ఇప్పటికైనా నా మాట వినం, వెళ్ళిపోయి ఈశ్వరుడి యందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసే, అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరిపో, లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు. వెంటనే లేచి గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే, ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలయ్యా, భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా, నిద్రపడుతోందా, ఛీ, రోత పుట్టిందయ్యా, వెళ్ళిపోతున్నానని. ఒక వయసు వచ్చేసిన తర్వాత మనిషి దృష్టి దేని మీద వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు, కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు. కదండి, నేను తప్పన్నానా, లేదు కదా, ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో, ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు, కూతురు మీద దెప్పుళ్ళు, పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి రెండో కోడల మీద నేరాలు, రెండో కోడలు ఇంటికి వెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు, గుళ్ళోకి వెళ్ళి కూడా నలుగురిని కూర్చోపెట్టుకుని తన వాళ్ళ మీద నేరాలు, ఎప్పటికీ నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది, జుత్తు తెల్లపడిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, పలకల 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 కింద చాప పులుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతుంది, ఎక్కడికక్కడ చలిగాలికి పూర్వం ఉన్న పటుత్వం లేదు, చేతులు వణుకుతున్నాయి, కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నిప్పెడుతున్నాయి, పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు, త్రేణుపులు వస్తున్నాయి, ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు, పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు చేసుకోగలిసినవి వాళ్ళు చేసుకుంటున్నారు, నువ్వు అస్తమానం రేణికే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు, నిన్ను చూసేటప్పటికీ లెక్క పెట్టుకుంటున్నవాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు, ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు, బ్రతుకుతావు చచ్చే వరకు, కాబట్టి ఈలోగా మార్చు మనస్సుని, అలా కాకపోతే ధృతరాష్ట్రుడు అయిపోతావు అని నేర్పుతున్నాడు విదురుడు. ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు. అంతే, గాంధారికి కూడా చెప్పలేదండి, ఇది విచిత్రం, గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డివాడు తడుముకుంటూ ఉత్తర దిక్కు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భర్త వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది గాంధారి, పసిగట్టి ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి పెద్ద తండ్రి గారిని ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతం భాగవతంగా వినకండి, మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేశారా చెయ్యలేదా అక్కర్లేదు, మీరు ఈశ్వరుడి పూజ చేశారా చెయ్యలేదా అక్కర్లేదు, తల్లి తండ్రి కనీసం ఇద్దరిలో ఒకరైనా బ్రతికున్నవాడు అదృష్టవంతుడు, ఎందుకని ప్రత్యక్షంగా దేవుడిని ఎదట తల్లిదండ్రులుగా ఉన్నాడు, వాళ్ళ పాదములకు నీ శిరసు తాటించి నమస్కరించగలిగితే 33 కోట్ల దేవతార్చన నువ్వు చేసేసినట్టే, కళ్ళు లేని పెద్ద తండ్రి తన్ని చంపాలనుకున్న వాడికి ధర్మరాజు నమస్కరించాడు, నువ్వెందుకు నీ కన్నవాళ్ళకి నమస్కరించలేవు, నమస్కరించిన నాడు భాగవతం పుట్టిన దేశంలో పుట్టాననిపించుకోవడానికి నీకున్న నైతిక అర్హత ఏమిటి, ఇది భాగవతం యొక్క ప్రశ్న.
ధృతరాష్ట్రుడికి నమస్కరించేవాడు. ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు, కనపడలేదు. కనపడకపోతే బెంగ పెట్టుకుని ఏడ్చాడు ధర్మరాజు, నేను తమ్ముడి బిడ్డని, నా వలన ఏదో అపకారం జరిగి ఉంటుంది, నా వలన ఏదో పుల్లు మాట జారిపోయి ఉంటుంది, నా పెద్ద తండ్రి అంధుడు పాపం వృద్ధుడు, బిడ్డలందరూ మరణించారు, వీళ్ళ వల్ల నేను ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి విడిపోయాడో, నాకు చాలా బెంగగా ఉంది, నా పెద్ద తల్లి గాంధారీ మాత కనపట్టడం లేదు, అయ్యయ్యో నేను ఎంత పొరపాటు చేశానో, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారని ధర్మరాజంతటి వాడు ఏడ్చాడు. ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి? నిజంగా తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు. ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కలిప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా, ఏది ఉద్ధరించాలి చెప్పండి నాకు? భాగవతమే ఉద్ధరించాలి. అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు. విదురుణ్ణి అడిగాడు, నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడని. చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం. సరే ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విదురు ధృతరాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని దృష్టి దాని జోలికి వెళ్ళడానికి. అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి? అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? తప్పో ఒప్పో మంచివాడు విదురుడని తెలుసు. అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి, ఒరే నిద్ర పట్టట్లేదురా విదురా, ఏమైనా మంచి మాటలు చెప్పనేవాడు. దిక్కుమలనాడా, నీకు ఎందుకు నిద్ర పట్టదురా, దొంగలకి నిద్ర పట్టదు, నువ్వు దొంగడివి, మీ తమ్ముడు రాజ్యం మీ తమ్ముడి పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావని తిట్టేవాడు. అన్నీ తిట్టేసిన తర్వాత రాత్రి, ఒరే బాగా తిట్టావురా, నిజమే నేను దొంగనే, కానీ వెళ్ళి పడుకో నేను పడుకుంటాను, ఏం చేస్తాను నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు. కనీసం ఒక్క మంచి మిత్రు ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు, బుర్రకి పట్టినా లేకపోయినా. ఈ పుణ్యానికి దివ్య విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కు వెళ్ళిపోతే గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు, నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో, కానీ నాకు కొంచెం బాధగానే ఉంది, పాపం పెద్దవాడు కళ్ళు లేనివాడు ఎంతైనా అన్నదమ్ములు కదండి, నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు, ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం తడుముకుంటున్నాడో అని నాకు బాధగానే ఉందని కన్నుల నీరు పెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇప్పుడు నారదుడు వచ్చి, నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని, అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు అండి, అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గము వైపుకి ప్రయాణించడం, అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటే వచ్చిన నష్టమే ఉందండి? ఏమీ నష్టం లేదు. ఈశ్వరాభిముఖం చేసుకోవాలి మనస్సును, ఆ ప్రయత్నం చేయమని. అది నాకే అలవాడుతుందో అలవడదో, నేను కుంతీదేవిలా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి, ఏమో నాకు ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పోతే నాకు కోడలు వచ్చేస్తుందిగా, నాకు అల్లుడు వచ్చేస్తాడుగా, తరం మారిపోతుంది కదా. అప్పుడు మాయగారు మీకు ఎందుకండి ఉపన్యాసాలన్నీ, ఊరికే మోకాలు నొప్పులు అంటారు, ఈ ఉపన్యాసాలు తగ్గిద్దురు అని అల్లుడు, నాన్నగారని మీకు చెప్తున్నాను అదే నెలకి రెండు రోజుల కన్నా ఉపన్యాసాలు చెప్పదు అలా కూర్చోండి అన్నారనుకోండి నా బతుకు ఏమైపోవాలి? అంటే నీకు అదో పిచ్చ అయితే ఉపన్యాసాలు అనుకోకండి, అంటే కాసేపు కనీసం ఇలా అయినా ఈశ్వరుడు గురించి చెప్పుకుని నా జన్మ తరిస్తోంది, అది కూడా లేకపోతే ఎంత పాడైపోతాను అని బెంగ. అందుకని ఏమో ఆ మనస్సు అలా ఒక్కడిని కూర్చుని ఉన్నా. నేను ఎందరినో చూశానండి, నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ఉట్టిన అంటలేదు, ఎంతో పరిచయాలు ఉంటాయి. ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఎందరితోనో పరిచయం ఉంటుంది, తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు, వాళ్లతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయింది. నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు వచ్చేసేయండి అంటారు. కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది వచ్చేసేయండి నాన్నగారు అంటాడు. కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉండడు. ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు, అలా ఒక్క
కడు జీవితం గడపాలి. ఎందుకోసం? కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే. అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి. మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతలో కొంత తృప్తి ఉంటుంది. ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు. అందుకని అది అలవాటు లేదనుకోండి మరింత పెనుభారం అయిపోతుంది, జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడిందండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని. అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నారదుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజు అన్నాడు, అందరూ అనే మాట ఆయన అన్నాడు, అయ్యో పాపం మా పెద్ద నాన్నగారికి కళ్ళు లేవండి, ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి తపస్సని మీరే చెప్తున్నారు, ఏం తింటాడు, ఎవరు పెడతారు మా పెద్ద నాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు, ఈ పిచ్చ ప్రశ్న మాని, ఎవడు పెడతాడేమిటి, రెండు కాళ్ళున్నదాన్ని నాలుగు కాళ్ళున్నది తినేస్తోంది, నాలుగు కాళ్ళున్నదాన్ని రెండు కాళ్ళున్నవాడు బాణమేసి కొట్టి చంపు తినేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే, సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని, కాయి కోసి శాఖ కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగేమిటి, నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా. వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. నీకు చెప్పేనా మీ పెద్దనాన్న ఏమవుతున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నాడు చూసుకో అన్నాడు. మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే ఇప్పుడు ఇలా బతికిన వాడికి ఒక్క మాట తగిలిందంతే. అందుకే గురువు మాట సింహగర్జన, ఎన్ని పశువులు అరిస్తే ఎందుకండి ఏమి పరిగెత్తవు, కాకి లేచి దగ్గర నుంచి అరుస్తుంది ఏది పరిగెడుతుంది, గురువు ఒక్క మాట చెప్తాడు సింహం ఒక్కసారి గర్జిస్తుంది అన్ని జంతువులు పారిపోతాయి గుహల్లోకి, గురువు ఒక్క మాట చెప్తాడు అంతే మనిషి జీవితం మారిపోతుంది. విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు మారాడే, అప్పటి వరకు మారలేదు. ఇవాల్టి నుంచి మీ పెద్ద నాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి మనస్సుని తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బూది చేసేస్తాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మమును చేరిపోతున్నారు నువ్వు సంతోషించన్నాడు.